అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారంటే, లేకపోతే సాయంకాలం టీ కాఫీకి ఏదైనా స్నాక్స్ చేయాలంటే, యూజువల్గా మనం పకోడీలు గారెలు ఇలాగా చేసుకుంటాం. ఇవాళ నేను మీకు రెండు రకాల బోండాల రెసిపీస్ చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటాయి. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కడాయిలో ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, కరివేపాకుల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 క్యారెట్, తరిగిన బీన్స్ని వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఇదంతా 1-5 నిమిషాల పాటు వేయించాలి. కూరగాయలు కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 5 చిన్న సైజు బంగాళాదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు 1/2 కప్ ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1/4 చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండాలి. చివరిగా కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఈ ఫిల్లింగ్ని ఇప్పుడు మ్యాష్ చేసిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. బోండాల పిండి తయారు చేయడం కోసం 1 పెద్ద బౌల్లో 1/2 కప్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తిక్కగా కలపాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే మసాలాకి కోటింగ్ సరిగ్గా అవుతుంది. ఇప్పుడు వెజిటబుల్ ఫిల్లింగ్ని ఇలా చిన్న ఉండలుగా చేసి పిండిలో పూర్తిగా డిప్ చేసి కోట్ చేయాలి. 1 బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి వేడి చేయాలి. ఇందులో బోండాల్ని వేసి వేయించాలి. బోండాల్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. అంతే, టేస్టీగా ఉండే వెజిటబుల్ బోండా తయారైపోయినట్టే. వీటిని కొబ్బరి చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తోటకూర బోండా కోసం నేను 1 పెద్ద కట్టలో 1/2 భాగం వాడుతున్నాను. దీనిలో ఉన్న కాడలు తీసేసి ఆకులు మాత్రం వాడుకోవచ్చు. ఇలా కట్ చేసిన ఆకులన్నీ బౌల్లో వేసి 2 కప్ల శనగపిండిని వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు ఎండుకారం, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన 1 అల్లం, తరిగిన 1 చిన్న ఉల్లిపాయ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడ నీళ్లు పోసి బోండా పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా తిక్కగా తయారు చేసుకోవాలి. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు. ఇందులో నేను 1 చిటికెడు వంట సోడా వాడుతున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ బోండాల పిండి కొద్దిగా తిక్కగానే ఉండాలి. 1 బాండీలో వేయించడానికి సరిపడ నూనె వేసి అది బాగా కాగిన తర్వాత బోండాలన్నీ జాగ్రత్తగా వేసి వేయించుకోవాలి.
ఇవి వేగుతున్నంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. బోండాల్ని అన్ని వైపులా తిప్పి వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నూనెలో నుంచి తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఆహా, రెండు అద్భుతమైన బోండాల రెసిపీస్ చూసారు కదా. సో మీకు నచ్చింది మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. యు కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ shop.homecookingshow.in.